హాయ్ హలో నమస్తే, నేను మీ శివప్రసాద్. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. మనం ఇప్పుడు కొప్పులు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ గారితో ఉన్నాం. అధిష్టానానికి అత్యంత ప్రీతిపాత్రుడైన గొర్రెల శ్రీనివాస్ గారు ఇక్కడ మాత్రం అసమ్మతి నేతగానే కొనసాగుతుంది. చాలా 25 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒక నాయకుని వద్ద అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యునిగా పనిచేసి, ఒక చెట్టును వేస్తే ఆ చెట్టును పెంచి పోషించి పెద్ద చేసి అది పళ్ళు ఇచ్చే సమయానికి ఆయన దూరమయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి పదవిలో ఉన్న నాయకుని వద్ద ఈ రోజు ఆయన లేకుండా పోయారు. అసలు గొర్రెల శ్రీనివాస్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన పార్టీ మారబోతున్నారా, లేదా అదే పార్టీలో ఉంటూనే ఇక్కడ అసమ్మతి నేతగానే కొనసాగబోతున్నారా, లేదు అదే టికెట్ వస్తే పార్టీకి విధేయుడిగానే పనిచేయను ఉన్నారు? ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇన్నాళ్ళ వైసీపీతో పాటు కాంగ్రెస్ టీడీపీ అంటూ ఇప్పుడు సత్యనారాయణ గారు మారిన నేపథ్యంలో మీరు ఇప్పుడు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే? ప్రధాన కారణం వాస్తవానికి ఉన్న అప్పుడు నేను బయటకు వచ్చేసేటప్పుడు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి గారు, ఆయనకి నాకు పెద్ద విభేదాలు లేవు. కానీ వెనకాల ఉన్న క్వార్టరీ కావచ్చు, అలాగే వాళ్ళ ఇంట్లో వారసులు కావచ్చు, మరి ఆయనకి ఏం చెప్పారో మనకు తెలియదు. కానీ నా మీద కొద్దిగా ఏదో చిన్న అభియోగానికి గురి చేశారు. గురి చేస్తే మేము ఉన్న పొజిషన్ బయట ఫస్ట్ నుంచి కూడా నేను కొద్దిగా ముక్కుసూటుగా వెళ్ళి ముక్కుసూటుగా వ్యవహరించే మనిషిని. ఎందుకంటే ఏదైనా ఒక లొసుకు ఉందంటే ఆ మనిషి ఒక ఏదైనా మాట్లాడడానికి కానీ ఇంకో దానికి కానీ భయపడతారు. నా విషయంలో నేను సుమారు దగ్గర 1994 నుంచి ముందు ఈ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, ఆ తర్వాత 1994లో ఉప సత్యనారాయణ గారికి టికెట్ ఇచ్చినప్పుడు బొలిశెట్టి శ్రీను గారు, అలాగే పాటు ఓపి గారు మమ్మల్ని కాకేసి మనం కొట్టు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మనం పనిచేయాలి తమ్ముడు అని మాకు రమ్మని చెప్తే, పాపం వాళ్ళే నేను నన్ను రమ్మని చెప్పి కౌరంపడం కాదు, చిత్రమంది సెంటర్లో మునేశ్వరారు అని కొండేటి మునేశ్వరారు హోటల్ ఉండేది, ఆ హోటల్ దగ్గర వాళ్ళు కూర్చొని అప్పుల్లో టెలిఫోన్స్ అయ్యి పెద్ద ఉండేవి కాదు, రమ్మని కౌరు పెడితే నేనే వెంటనే గవ్వ వెళ్ళా. వెళ్ళేటప్పటికి బుల్సెట్టి శ్రీను గారు, తోటగోపు గారు కూడా అక్కడ ఉన్నారు. బ్రదరు మనం చెయ్యాలరా తమ్ముడు అంటే, తప్పనిసరిగానే అందరం కలిసి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పార్టీకి ఎవరు టికెట్ ఇచ్చినా మనం చేయాలి, తప్పనిసరిగా మీ మాట మీద నేను చేస్తానని చెప్పాం. అలాగే ఆ వయసులో ఫస్ట్ నుంచి కూడా యూత్లో బాగా ఫాలోయింగ్ ఉండేది, ఏదైనా సంఘం నడిపేవాడిని, అప్పుడు 200-300 మంది కుర్రోళ్ళ మన దగ్గర ఉండేవారు, అలాగే ఏదైనా సేవా కార్యక్రమాలు చేసి ఇవన్నీ నేను వీళ్ళందరికీ కూడా మంచి మిత్రుల్లాగా వ్యవహరించేవాడు. మరి అటువంటి టైంలో మనం వెళ్ళాం, కొట్టు సత్యనారాయణ గారు టికెట్ ఇచ్చారని తెలిసి, అప్పుడు కొట్టు సత్యనారాయణ గారు అంటే మాకు ఎవరో కూడా తెలియదు వాస్తవంగా, అయినప్పటికీ పార్టీ కట్టుబడి 94లో ఆయన కాంగ్రెస్ మ్యాండేట్ కూడా చాలా విచిత్రంగా తెచ్చుకున్న పరిస్థితి కదండి. వాస్తవం ఏంటంటే అలా కొట్టు సత్యనారాయణ గారు ఎవరో కూడా అప్పుడు మాకైతే పరిచయం లేదు. ఎందుకంటే మేము మార్కెట్ అప్పుడు పెద్దగా ఎక్కడ కుర్రోళ్ళు, టికెట్ ఈ సత్యనారాయణ గారా లేకపోతే అని ఈ కుటుంబానికి ఇదని టైంలో చెక్కమని కొట్టు సత్యనారాయణ గారి పేరు తెలుగులోకి వచ్చింది. వెంటనే ఏంటిది ఎవరైనా అనేటప్పటికల్లా, పలానా పలానా అనేటప్పటికల్లా ఇంకా ఆటోమేటిక్గా 1994 అంటే ఇంచుమించుగా 30 సంవత్సరాలు, 29 సంవత్సరాలుగా మీ కుటుంబం ఆయనతోటే కొనసాగుతుందండి. ఇంచుమించుగా మీ మదర్ 2 పర్యాలు కౌన్సిలర్గా చేశారు. మీకు చాలా అన్యాయం జరిగినట్టేనా పార్టీలో? పార్టీలో అన్యాయం అంటే ఏముందని మీకు తెలియదు ఏముంది అంటే, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అయితే మీ కుటుంబానికి ఆయన దగ్గర చేసిన శిష్యరకానికి కావచ్చు, లేదంటే ఆయన అనుయాయులుగా మీరు ఉన్నందుకు మీకు అన్యాయం జరిగినట్టే భావించాలా? అంటే ఒక రకంగా చూస్తే అన్యాయం రాజకీయ భవిష్యత్తుగా, ఒక రకంగా చూస్తే న్యాయం. అంటే అన్యాయం ఏంటంటే ఎప్పుడైనా రాజకీయంలో ఎదరికెళ్ళాలంటే ఏదో పదవి ఆశించి ఎదరికెళ్తాం, అది నామినేట్ పదవి కావచ్చు, లేదా ప్రజల్లో ఎన్నికబడ్డ పదవి కావచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నేను వార్డులో ఈయన 94లో ఒక ఎమ్మెల్యే టికెట్ అయ్యి ఈయన పరాజయం పొందిన తర్వాత కౌన్సిల్ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు దేవత పద్మావతి గారిని చైర్మన్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అప్పుడులో మేము మా వార్డు వచ్చి అనుకోకుండా లేడీస్ రిజర్వేషన్, అప్పుడు నేను ఏం చేశానంటే శ్రీను ఏం చేద్దామని కొట్టు సత్యనారాయణ గారు అడిగితే మా మదర్ని పెడతామండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాం. మా మదర్ని పెట్టాం, మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. ఆ తర్వాత జనరల్ అయింది, అప్పుడు కూడా నాకు అప్పుడు నాకు ఊహ తెలుస్తుంది, నేను బాగా కొద్దిగా స్పీడ్ అయ్యాను, మున్సిపల్ చైర్మన్ రేస్లో బీసీ అయింది. అప్పుడు కర్ణాపరా గారు గెలిచాడు, ఆయన బుడ్డు సాయిబాబా గారికి సీట్ ఇచ్చినప్పుడు నేను కూడా నా మున్సిపల్ చైర్మన్కి నాకు కూడా అవకాశం ఉన్నా నేను అడిగాను, వయసు చిన్నదనేది కంగారు పడద్దు, మంచి భవిష్యత్తు ఉందని. అంటే ఆయన మాట మీద కట్టుబడి, ఆయన యొక్క అంటే ఒక నమ్మకం, కొట్టు సత్య అప్పటికి బాండింగ్ పెరిగింది కొట్టు సత్యనారాయణ గారికి మాకు, ఇంకా ఆయన మనకు ఏదన్నా న్యాయం చేస్తాడు గ్యారంటీగా, ఇప్పుడు ఆయన మాట వింటే రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను డ్రాప్ అవడం జరిగింది.
తర్వాత కూడా మీకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇస్తానంటే ఆశ పెట్టి తర్వాత ఇవ్వలేదనే అభివృద్ధి అడగడం రాజకీయంలో ఎదగడానికి ఏదో పదవి గురించి మార్కెట్ హెడ్ చైర్మన్ నాకు ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత అప్పుడున్న పరిణామాల ప్రకారం పుట్టి సత్యనారాయణ గారు ఇక్కడ అపార ఓడిపోవడం, దాని తర్వాత ఈలనాని గారు పిఆర్పి ఏకైక సీటు జిల్లాలో ఈలనాని గారు నగ్గడం, ఈలనాని గారు నగ్గినప్పుడు మన ఈయన ప్రామిస్ చేసేటప్పుడు 2004 టికెట్ పుట్టి సత్యనారాయణ గారు ఇచ్చే ఆయనకి ఇచ్చేటప్పటికల్లా తోటగోపి గారికి డైరెక్టర్ రాజశేఖర రెడ్డి గారే మార్కెట్ చైర్మన్గా అనౌన్స్ చేశారు. దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయన సీనియర్ మాకంటే, ఆయనకి ఇవ్వడంలో మాకే ఇబ్బంది నాకు కలగలేదు అప్పుడు. అయితే వాస్తవానికి మనం కూడా చాలా అడ్జస్ట్ అయ్యాం. అయితే ఈ మధ్యలో మీరు ఇంచుమించుగా ఒక 10 నుంచి 11 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా వేరే దేశాల్లో ఉండడం అజ్ఞాతవాసం కారణం కూడా ఇదేనా రాజకీయమైన? అజ్ఞాతవాసం అంటే అప్పుడు కూడా మార్కెట్ యార్డ్ ఆశించాం, ఇంకా మనకి ఏది ఫలించట్లేదు ఇక్కడ. ఇంకా నాకు మరి సత్యనారాయణ గారు మరి నన్ను ఎందుకు సీతకన్న వేస్తున్నారు అని అనిపించి కేసన్ గారు అప్పుడు నేను కొద్దిగా సౌదీ అరేబియా వ్యాపార నిమిత్తం అక్కడికి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అదే ఇందాక మీరు అడిగారు కదా ప్రశ్న, మీకు అన్యాయం జరిగిందని. ఒక రకంగా చేస్తే న్యాయం, ఒక రకంగా అన్యాయం అని. ఒక రకంగా రాజకీయంగా అన్యాయం జరిగింది. నేను ఏది కూడా నేను సరైన స్థానం సంపాదించుకోలేకపోయాను రాజకీయంలో. ఆ బాధతో వెళ్ళిపోయారా? ఇది ఇంచుమించు నాకు ఇవ్వలేదు మార్కెట్ చైర్మన్, మనకు అవ్వలేదు. అంటే అప్పుల్లో వార్తలు ఏంటంటే కొట్టి సత్యనారాయణ గారు నీకు ప్రయత్నించారు కానీ అప్పుల్లో కొద్దిగా ఇదైందని అంటే ఆ మాట నాకు తెలియలేదు. నేను కొద్ది మనస్సమని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. ఒకవేళ మీరు వెళ్ళినా కానీ మీ మదర్ ఎక్కడే ఉన్నారు, ఆవిడ సీనియర్ గా 2 సార్లు కౌన్సిలర్ గా ఉన్నారు, ఆవిడ కూడా ఏదైనా పదవులు ఇచ్చే అవకాశం ఉంది కదా. ఆవిడ మున్సిపల్ చైర్మన్ అవుద్దేమో అనుకున్నాను అప్పుడు, వైస్ చైర్మన్ అన్న అవుద్ది అనుకున్నాను, అనుకున్నాం. అది కూడా ఆయన చేయలేదు. ఇబ్బంది అయినా మేము ఒక పదవి ఇవ్వలేదని ఎప్పుడు ఆయన మీద మనం ఎలిగేషన్ కానీ కోపం కానీ మనకేం లేదు, వెళ్ళిపోయాం. మన స్వయం శక్తిగా వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయాం. ఒక రకంగా ఇందాక రాజకీయ పరంగా అన్యాయం జరిగితే వ్యాపార నిమిత్తం మంచి పొజిషన్ లో మళ్ళీ తాడేపడం వచ్చాను. మళ్ళీ అంత అన్యాయం జరిగింది, మళ్ళీ అదే కాంపౌండ్కి వెళ్ళడం కారణం అండి? ఆ తాతలు కానీ కానీ ఏదో వచ్చింది. మనం అలాగే వాళ్ళకి ఒక ఏదో సినిమా వచ్చినట్టు కట్టప్పలాగా అలా ఉండిపోయాం వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ అంటే తాడేపల్లిగూడెంలో చాలామంది ఆయనకు ఉండొచ్చు, ఆయన కూడా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకంటే కష్టపడి ఉండొచ్చు. మా ఫ్యామిలీ లాగా ఆయన దేనికంటే దానికి చేసే ఈ పరిస్థితి వేరే కుటుంబానికి ఉండదు నాకు తెలుసు. కొంతమంది వదిలేసి వేరే వైఎస్ఆర్సీపీకి చేశారు. నేను సౌదీలో ఉన్నప్పటికీ మా తల్లిదండ్రులు ఆయన ఆటో అంటే ఆటోకి వెళ్ళారు. ఇంక ఏదంటే అది కొట్టి సత్యనారాయణ గారి కుటుంబీకుల్లో ఆయన దేనికి చెప్తే దానికే చేసే పరిస్థితి మాది. అంత సీనియారిటీ ఉండి డిఫర్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి పిలుపులు ఏమైనా వచ్చాయంటారు మీకు? ఏమైనా ఏంటి తప్పు జరిగింది లేదంటే ఏంటి అనేది? మరి ఆయన యాక్చువల్గా అయితే మనకేమి ఎవరితోనూ కౌరెట్టలేదు. కౌరెట్టలేదంటే మన సేవలు ఆయనకి అవసరం లేదు. వీళ్ళు పెద్దగా అంత వర్కబుల్ క్యాండిడేట్లు కాదు అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు. కానీ అందుకని నేను అప్పట్లో మీడియాలో వచ్చినట్టుగా ఏదో సెటిల్మెంట్ చేశారు మీరు ఇంకో నాయకుడు అని చెప్పి మా మీడియాలో వచ్చింది. మీరు కూడా దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నేను అసలు ఆ సంఘటన ఏంటండి? అది సంఘటన ఏదో ఇక్కడ చీటీలు గీటీలు వేసి ఎవరో ఒక అతను ఐపీ పెడదామని ఆలోచిస్తే ప్రజా జీవితంలో ఉన్న ప్రజానాయకుడు ఎవరైనా సరే ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చిన్నదా పెద్ద మనకు చెడు జరుగుద్దా మేలు జరుగుద్దా అని ఆలోచించుకున్నాడు ఒకటి రాజకీయ నాయకుడు కాదు. 10 మందికి న్యాయం జరుగుతుంది గురించి ఒకటి అన్యాయం చేస్తాడంటే ఆ 10 మందికి న్యాయం జరుగుద్దంటే మనం అవుట్ రైట్గా మనం వెళ్ళాలి. అందులో న్యాయం ఉన్నప్పుడు వాళ్ళ చీటీల సొమ్ము ఎగ్గొడతానని అన్నప్పుడు మేము అతను గట్టిగా పట్టుకొని ఇది కరెక్ట్ కాదు నువ్వు వాళ్ళ డబ్బు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా పట్టెట్టి అతను ఉన్నది ఇల్లు ఏదో ఉంటే ఇల్లు అమ్మించి బంగారం అమ్మించి అందరికీ ఓపెన్గా ఒక గమనీ ఫంక్షన్ హాల్లో అందరు ఎదురుగా వీడియో తీసి మరి అందరికి ఎవరి డబ్బు వాళ్ళకి ఏ రేషియా ప్రకారం వచ్చిందో అది చేసాం. అది మా తప్ప అనుకుంటే తప్పే. మీకు ఏమైనా డబ్బులు మిగిలేండి? మీకు చిట్కన్ ప్రసాద్ గారు అని ఆయన ఎవరో ఉన్నారు మీతో? అదే అక్కడికే వస్తాను. అది కూడా చిట్కన్ ప్రసాద్ గారి ద్వారా ఏంటంటే జోగు రమేష్ గారికి బంధువు ఆయన ఇంచుమించు. జోగు రమేష్ గారి దగ్గర ఉన్న మేము కొట్టి సత్యనారాయణ గారి దగ్గర ఎలాగా ఇదేలుగా ఉంటున్నాం అతను కూడా అదే పొజిషన్లో ఉండేవాడు. అతను బామర్ది ఇక్కడ ఐపీ పెడతానన్నవాడు. అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చాడంట. నేనైతే మేదరపేటలో దగ్గర సుమారు ఒక 30 కుటుంబాలు మేదర కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు వాళ్ళు జాగ్రత్తగా రూపాయి పోగేసుకుని చీట్లు కట్టుకుంటే పోతున్నాయని మన దగ్గరికి రావడం సరే అమ్మా మనం మాట్లాడదామని చెప్పి మనం కూడా ఒక అధికారం వచ్చింది మన కొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టించి అంతా కూడా ఇందులో ఓపెన్గానే చేసాం. ఏదైనా చేసిన ఒక డయా ఒక వేదిక పెట్టి వేదిక మీద డబ్బులు పంచితే ఒక 10 రూపాయలు మిగిలినాయండి మీకు? అందులో ఎలా మిగులుతాయండి? అలా మిగిలినాయని కూడా కాదు అభియోగం. 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అని 1 లక్ష రూపాయలకి మిమ్మల్ని కనీసం పార్టీ నుంచి గెంటేసే పరిస్థితి లేదంటే మీరు ఏదైనా ఒక మాటకు డిఫర్ అయ్యి వచ్చారా? పార్టీలో పార్టీ ఎవరో ఇంట్లో పార్టీ కాదు కదండి అది. ఎందుకంటే పార్టీ అనేది జగన్ గారు మీరు రాష్ట్ర పార్టీ నుంచి మీరు పదవి తెచ్చుకున్నారు లేదంటే రాష్ట్ర కార్పొరేషన్ అనేది రాష్ట్ర పదవే కదా.
ఇక్కడ లోకల్ నాయకత్వం మాత్రం మీరు అసమ్మతి నేత. అసమ్మతి అంటే ఈయన ఈయనకి మనం నచ్చలేదు, అందుకనే ఆయన మనం దూరం పెట్టారేమో నేను అనుకుంటున్నాను. ఆయనకి నచ్చలేదు, ఆయన కుమారుడికి నచ్చలేదు. జనరల్ గా ఒకటండి, మీ 30 సంవత్సరాలకి నుంచి ఉన్నారు, ఆయనతో 25 సంవత్సరాలు తీసేసి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన తనయుడి పెత్తనం వల్ల చాలా మంది ఆయనతో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చారనే విమర్శ ఉంది. అది అంతవరకు ఇంచుమించు అయ్యి ఉండొచ్చు. నేను వచ్చేసాక కూడా ఇంచుమించు అదే మాట వినపడేది. మరి ఇందులో కూడా మరి ఆయన ఇంట్రెస్ట్ ఏదైనా ఉందేమో, నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఏమన్నా మన యువనాయకుడు వాళ్ళ తాలూకా తనయుడు ఏదన్నా లబ్ధి పొందుతాడు అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు అనుకునే మనుషులు మేము. అతనికి మన ఇప్పటికి కూడా ఇంకా ఎందుకంటే ఒక చెప్పాను కదా మీకు, మా కమ్యూనిటీలో ఒకటి ఉంది, జీవితాంతం ఏదన్నా ఒక విషయంలో ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకా అవుట్ రేట్ గా అతను ఎవరని ఏంటని చూడడం ఇంకా. కానీ ఇప్పటికి కూడా నా బాధ ఎవరికే ఇప్పటికి వచ్చి వ్యక్తించుకుని నా పనేది నేను చేసుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పాను రాజకీయంలో లాస్ అయ్యాను, కొద్దిగా మళ్ళీ ఇంకో రంగా మంచి చెడుతాం ఏంటంటే వ్యాపారాలు మళ్ళీ ఖర్చు పెట్టారు కదా సంపాదించింది చాలా మంది. ఇబ్బంది ఏముంది, అదే చెప్తున్నాను, నేను దగ్గర 2-3 కోట్లు ఖర్చు పెట్టాను. అది డైరెక్ట్ ప్రెస్ మీట్ మీద చెప్పాను, నేను సౌదీ అరేబియా నుంచి రాగానే మళ్ళీ 2-3 కోట్లు ఖర్చు అయింది. ఏదైంది అనేది అది నేనైతే 1 రూపాయి వేళ కూడా మా ఆవిడ వైసీపీ పార్టీ కోసం లేదంటే కొట్టి సచ్చినాయన కోసం 2-3 కోట్లు ఖర్చు పార్టీ అంటే ఈ నియోజకవర్గంలో నాకు బయట జిల్లాల్లో నాకు ఏమంత అవసరం ఉండదు, ఆ పరిస్థితి లేదు. కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా ఆయన ఇప్పించారా లేదండి? మీరు రాష్ట్ర నాయకత్వంతో పరిచయాల ప్రకారం తెచ్చు అంటే మీకు సుబ్బారెడ్డి గారితో వాళ్ళు పరిచయాలు ఉన్నాయని కూడా మీరు చాలా సార్లు చెప్పారు. అయింది ఈయన ద్వారానే మీకు వేరేగా పరిచయాలు. వాస్తవంగా అయితే నన్ను అంటే ఎంతవరకు ఆయన గౌరవం వల్ల అంతవరకు ఇచ్చాడు దానికి కాదన్నా. కానీ ఎందుకో ఎలక్షన్ అయిన తర్వాత నా మీద మరి ఎందుకు సీత కనపడింది, లేకపోతే స్పీడ్ అయిపోతున్నాను అనుకున్నారా? స్పీడ్ అయినా ఎక్కడికి వెళ్తాం, ఆయనకి విధేయులుగానే ఉంటాం తప్ప మా కుటుంబం ఎవరైనా మేము ఓవర్లుక్ చేసి వెళ్ళేదే ఉండదు. అంటే మీరు ఇందాక కొట్టు సత్యనారాయణ గారు ఇచ్చారా, పైన అంటూ కాదు, కొట్టు సత్యనారాయణ గారు నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళి మరి ఈ పదవి ఇప్పించారు, అది బట్టి వస్తాం. కానీ ద సేమ్ టైం ఏంటంటే ఒక 4 కార్పొరేషన్లకు డైరెక్ట్లీ, 1 నాయ బ్రాహ్మణ, 2 కళింగ, 3 సగర, 4 కొప్పుల వేలమ్మ. నియోజకవర్గం సంబంధించి 4. కానీ మరి ఆయన అందరితోనూ పోల్చుకుంటే నన్ను ఇచ్చారా అగౌరవించారా అనేది ప్రజలకే వదిలేశాను, మా యొక్క కార్యకర్తలకు వదిలేశాను. ఎందుకంటే నాతో సమానంగా పనిచేసిన వాడికి ఇచ్చుంటే మన ఆనందమే. ఏదో అప్పటికప్పుడు వచ్చి పార్టీలో వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి పదవి ఇచ్చి నాకు ఒకటి ఇచ్చారు అంతే తప్ప నాకేం స్పెషల్గా గౌరవించి స్పెషల్గా పేటెట్టి అబ్బాయి నువ్వు ఇదని చెప్పి నాకేం చెప్పలేదు నా లెక్కలో ప్రకారం. చాలా మీరు పార్టీలో డిఫర్ అవుతున్నారని తెలిసి మీకు ఏమైనా కార్పొరేషన్ దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారు? మాకైతే 1-2 సార్లు ఫోన్ చేశారు, మేము వెళ్ళడం జరిగింది, వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది, సార్ ఇది పరిస్థితి అని. ఏంటి అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ప్రాబ్లం ఏముంటుందంటే ఆయన మీద ఎప్పుడు నెగిటివ్గా చెప్పలేదు ఎక్కడ కూడా. కొద్దిగా పార్టీని చక్కదిద్దండి, పార్టీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది అక్కడ, పార్టీని చక్కదిద్దుంది అనే వెర్షన్లోనే మాట్లాడడం తప్ప వీళ్ళు అనుకునేది ఏంటి మా మీద ఏదో కంప్లైంట్ చెప్పడానికి వెళ్ళారు. 24 ఎలక్షన్లో కేఎస్ఎన్ గారు సీట్ ఇస్తే మీరు పని చేస్తారా లేకపోతే డిఫర్ అవుతారు? కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా పని చేయాలి కదండి. ఎందుకంటే మీరు పని చేస్తారండి, యాక్టివ్గా పని చేస్తావా లేదా అనేది వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది ఇప్పుడు సేవలు అక్కర్లేదనే పక్కన పెట్టారు. అటువంటి సేవలు మనకు అవసరం అనుకుంటే మనం పని చేస్తాం, లేదు వాళ్ళు అవసరం లేదనుకుంటే మా ఇంట్లో మేమే ఉంటాం. మేమైతే ఓటు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటారా? అంటే ఈ మధ్య జరిగిన పీకే టీమ్ సర్వే లేకపోతే నాయకుడిని ఎవరైతే ఉన్నారో అంటూ కొంతమంది పేర్లు కూడా వినిపించాయని కూడా తెలుసు, అది బహిరంగ. ఈ మధ్యకాలంలో మరి ఎక్కువైనాయి. ఈ మధ్యకాలంలో నేను కూడా వరుసలు ఏదో పొలం ఉండడం, ఆ కార్యక్రమాల్లో నేను ఉండిపోవడం, నెలకి దగ్గర 15 రోజులు వరుసలు ఉండడం, ఈ ఇక్కడ ఎవరితోనూ కొద్ది కలగపోవడం, ఇటువంటివి జరిగినాయి. ఈ మధ్యకాలంలో అయితే 1-2 పేర్లు వినపడుతున్నాయి. ఎవరంటారు? ఓ పక్కన నానిగారు అంటున్నారు, లేకపోతే ఈ పక్కన కుడ్డ ఈల్ నానిగారు అంటున్నారు, తర్వాత ఒలిశెట్టి శ్రీని గారు ఇందులో రావచ్చేమో అంటున్నారు. అవన్నీ మరి మిరాకిల్, రాజకీయంలో ఏది ఇదేం కాదు నాకు తెలిసి. రాజకీయంలో ఏది ఇది జరగకూడదని లేదు, ఇది అవుద్దని లేదు. పవన్ కళ్యాణ్ అంత సన్నిహితంగా ఉండి ఈ రోజు టీడీపీ జనసేన కలిపి పొత్తులో సీట్ గ్యారంటీ అనుకున్న బొలిశెట్టి శ్రీని గారు ఇందులో వస్తారంటారు? అంటే మరి అధికార పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ప్రజలు ఆకర్షితులయ్యే ఉన్నారు నాకు తెలిసి. మేము 175 అనే నిదానం మేము కూడా సమర్థించాలి, మేము ఎందుకంటే పార్టీలో ఉన్నాం. తప్పదే పార్టీలో ఉన్నాం కాబట్టి సమర్థించడం లేదంటే నిజమే ఆయన. అది 175 అంటే కొన్ని సీట్లు మరి వాస్తవంగా ఇక్కడ మట్టికి వినపడుతుంది. మరి ఏదన్నా అధిష్టానం ఏమన్నా చక్కదిద్ది ఏమన్నా వీళ్ళందరూ కూడా జగన్ గారు అయితే గెలవరు అనేది మీ అభిప్రాయం? అలాగే నేను మా క్యాండిడేట్ మేము గెలవరని ఎందుకు అనుకుంటాను? మీరు డౌట్ ఉందా? డౌట్ ఉంది అంటే 175 లో పోయే సీట్లు ఇదోటని మీరు ఏమన్నా
అదే ఈసీటీ అని ఎందుకు అనుకోవాలి మీరు? మీరు చాలా సీట్లు ఉంటాయి అలాగా, అలాంటిది ఈయనే పోయే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన వేసిన నిరుగులో పెట్టినట్టు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆయన గ్యారంటీ చేస్తారా మీరు అన్నట్టు ఉంది. కానీ ఒకటి యాంటీగా కాదండి, అంటే ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయంలో మీరు 30 ఏళ్ళుగా ఉన్నారు, మీ మదర్ ఇంచుమించుగా వార్డు లో తిరుగుతుంటారు, ఈ రోజుకి వార్డు లో తిరుగుతుంటారు. ఒకటి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసిన ప్రజా జీవితంలో ఎవరిని వదలలేదు, ఎవరి దగ్గర ఎవరిని కూడా మనం ఒక్కల్ని కూడా వదలలేదు. మన కార్యకర్తలు మనకే ఉన్నారు, మన కేడర్ మాకే ఉంది. ఇంచుమించుగా ఒక 10,000 ఓట్లు బీసీలు కావచ్చు, లేదా మీ సామాజిక వర్గం నుంచి ప్రభావితం చేసే మీరు కానీ మీ కుటుంబం కానీ మీతో పాటు కొంతమంది అసమ్మత నేతలు అనొచ్చు, లేదంటే గెంటి వేయబడిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ప్రభావితం చేస్తే వచ్చిన 17,000 మెజార్టీలు కూడా రాదుగా. ఎలా నవ్వుతారని మీరు అనుకుంటున్న పార్టీ అంటే, ఒకటి మీరు అన్నది ఒక పాయింట్ వెనక్కి తీసుకోవాలి. గింటి వేయబడిన అనేది కాదు, మేమే వదిలిపోయి బయటకు వచ్చాం. అక్కడ పరిస్థితులు బాగోక గింటి వేయబడితే కనుక వాళ్ళ గింటి వేయడం పార్టీ వాళ్ళదేం సొంతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టం. వాళ్ళ గింటి వేయబడతాం, మాకు మేము కాదు నచ్చలేదు అక్కడ వ్యవహారం, మమ్మల్ని గౌరవం తగ్గింది అనిపించింది, మేమే బయటకు వచ్చాం. తర్వాత ఆ ప్రభావం అనేది ఓట్ల విషయానికి వస్తే, అంటే మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ అక్కడ మాట్లాడే మాట ఏంటంటే వెళ్ళి గెంటేశారు, కాంపౌండ్ నుంచి గెంటేశారు, పల్లనా శ్రీనివాసుని గెంటేశారు, లేదంటే కొంతమంది తాను మీలా ధైర్యంగా వచ్చింటారు ఇవ్వచ్చు. చాలా మంది దూరంగా ఉన్నారని మీకు తెలుసా? ఎవరన్నా మీ సన్నిహితులు ఎవరైనా దూరంగా ఉన్నారు? ఇప్పుడు మీరే అన్నారు కదా, మీ వాళ్ళు బయటకు ఇవ్వచ్చు ఇవ్వకపోయినప్పుడు మీరు ఎందుకు పేర్లు బయట పెట్టాలి? ఆ టైం వచ్చినప్పుడు మీరే ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళే బయటకు వస్తారు. అంటే మీరందరూ కలుస్తున్నారని తెలుసు, కంపల్సరీ కలుస్తాం. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు మంత్రి గారి పార్టీ చుట్టూ వాళ్ళందరూ మమ్మల్ని కలుస్తారు, మాతో మాట్లాడతారు. మంత్రి గారు తనే కలుస్తారమ్మా? ఎప్పుడు లేదు, అసలు యాక్చువల్గా ముసలి వచ్చింది అక్కడ నుంచి, మనం అక్కడి నుంచి ఆయన మనం ఏం కలుస్తాం అసలు. నేను మళ్ళీ ఆ కాంపౌండ్లో అడుగు పెట్టింది లేదు. ఒకసారి మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ కూడా అడుగు పెట్టాను. ఆయన మంత్రి గారు తనే విశాల పెత్తనం తీసుకోవడం వల్లే ఈ ముసలం మొదలైంది అనేది నిజమా కాదా? వాస్తవంలో కూడా సత్యనారాయణ గారు అయితే చాలా బ్యాలెన్స్గా ఎవరిని ఆయన నిజంగా మాట అన్నా అది చాలా అందరూ కూడా పాజిటివ్గా తీసుకొని ఆయన ఇప్పుడు అంతేలే కోపంగా మాట్లాడతారు, మళ్ళీ మామూలుగానే ఇదవుతారనే ఉండేది. వాళ్ళ అబ్బాయి అంత సమర్థుడు కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అంత సమర్థత ఉంటే మాలాంటి వాళ్ళను బయటకు ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిజంగా వాళ్ళ నాన్నగారు మాట అన్న, అతను సర్దికెళ్ళే మనస్తత్వం కనుమ పార్టీలాగా ఉంటే ఇందులోంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అధికారం మేము ఒకటే మీకు చెప్తున్నాను, అధికారం కోసం మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు, అధికారం లేనప్పుడు కష్టపడ్డాం. ఈ రోజు అక్కడ పరిస్థితులు బాగోక అక్కడ వ్యవహారాలు మాకు నచ్చక మేము బయటకు వచ్చాం. అంటే అధికారం మాకు కావాల్సింది, అధికారం ఉండగా మేము బయటకు వచ్చామంటే మేము నిస్వార్థంగా పనిచేసామా స్వార్థంగా ఉన్నాం అనేది మీకు అర్థం అవుతుంది ఈ పాయింట్లో. అంటే మంత్రి తనేడు విశాల్ గారికి అసమర్థుడు అనేదా మీ భావన? ఇది స్థానిక వైసీపీ అసమ్మతి నేత గొర్రెల శ్రీనివాస్ ఇంటర్వ్యూలోని మొదటి భాగం. రెండవ భాగం కోసం నోటిఫికేషన్ కోసం మా ఆర్కే సిటీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఆర్కే సిటీ న్యూస్.